ఇక ఇదిట్లుంటే కోవిడ్ పై పోర్లో మంచి పేరు వచ్చిందనే తప్పుడు రాతలట. ప్రజల్లో భయాందోళన రేకెత్తించడమే వీటి వెనుక ఉద్దేశం. అందుబాటులో 70% పైగా ఆక్సిజన్ బెడ్లు వెంటిలేటర్లు. అలా ఇలాంటప్పుడు ఆక్సిజన్ లేక రోగులు చనిపోయినట్లు ఎలా రాశారు? కోవిడ్ ప్రభావాన్ని చులకన చేశానంటూ మరో పత్రికలో నిస్సిగ్గా రాతలు. సీఎం స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశం. కోవిడ్ పై సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన పత్రికా కథనాలపై సీఎం జగన్ స్పందన. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న అధికారులంటూ ఒక వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుండంటే, సీఎం స్థాయిని దిగజార్చడం కోసం కొన్ని పత్రికలు వార్తలు రాసినట్టు. ఇదే ముఖ్యమంత్రి గారు ఏది జమాజిన్ పౌడర్ కొట్టుర్రి, పారాసిటమాల్ వేసుకోరి సరిపోతుందని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తానంటే మీరు చెప్పిందే పత్రికలు రాసినాయి కదా. కోవిడ్ పై పోర్లో మంచి పేరు వచ్చిందనే తప్పుడు రాతలు రాస్తా ఉన్నారట. చాలా మంచి పేరు వచ్చింది. కోవిడ్ను ఎదుర్కోవడం ఇప్పుడు హైకోర్టు ముంగడ పోయి నిలబడరు కదా అధికారులు. కోవిడ్ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పై సమీక్ష సందర్భంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినటువంటి కథనాల మీద ఆయన మాట్లాడిండట. ఈనాడులో మొన్న సండే రోజు ఆర్కే కొత్త పలుకులో ఈ కోవిడ్ను చాలా తక్కువ అంచనా వేసి ఇది ఏం కాదన్న ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును అందులో ప్రస్తావించిన ఆయన కొత్త పలుకులు. ఇక దాన్ని ఆసరాగా చూపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవి తప్పుడు మాటలు అని చెప్పి చెప్తారు.